ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి అప్రమత్తమైంది. ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర భేటీ అవుతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన మిసైల్ దాడులు పశ్చిమాసియాలో యుద్ద వాతావరణంపై చర్చించబోతోంది. రెండు పక్షాల మధ్య పోటాపోటీ హెచ్చరికలు ప్రకటనల నేపథ్యంలో భద్రతా మండలి ఏం చెబుతోందన్నది కీలకంగా మారింది. ఇరాన్ దాడిలో చనిపోయింది ఒక్కరేనని ప్రకటించింది ఇజ్రాయెల్. అది కూడా జెరికో పట్టణంలోని పాలస్తీనా వ్యక్తి అని తెలిపింది ఇజ్రాయెల్. ఇరాన్ మిసైళ్లు ఏం చేయలేకపోయాయని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇరాన్ ప్రమాదకర విధ్వంసకర దేశం అని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ లోనే కాదు ప్రపంచ దేశాల అస్థిరతకు కారణం ఇరాన్ అని ఆరోపించింది. రెండు దేశాల మధ్య యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు నిలిచింది బ్రిటన్, ఆస్ట్రేలియా. ఇప్పటికే మద్దతు ఇజ్రాయెల్ కు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ తరపున యుద్ధ భూమిలోకి దిగుతోంది అమెరికా సైన్యం. యుద్ధ భూమిలోకి అమెరికా దిగడంతో పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు చెప్పాయి ప్రపంచ దేశాలు. ఇజ్రాయెల్ కు ఎలాంటి సాయాన్నైనా అందిస్తామని తెలిపింది అమెరికా. పలు యూరప్ దేశాలు సైతం ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతున్నాయి. హమాస్, హెజ్బోలా, హౌతీ లాంటి ఉగ్ర సంస్థలను ఇరాన్ పెంచి పోషిస్తోంది. ఇవేగాక మరికొన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు ఫండింగ్ చేస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ ను దెబ్బకొట్టడమే మెయిన్ అజెండాగా పనిచేస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో హమాస్ అటాక్స్ తర్వాత ఉగ్ర సంస్థల అంతు చూసే పని పెట్టుకుంది ఇజ్రాయెల్. టెర్రరిస్ట్ గ్రూపుల ఏరివేతపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ తలపడే వరకు వచ్చింది. 365 డేస్ టెర్రరిస్టులను ఏరివేయడమే డ్యూటీగా పెట్టుకుంది ఇజ్రాయెల్. హమాస్ ను మట్టుబెట్టిన తర్వాత లెబనాన్ పై భీకర దాడులు చేస్తూ హెజ్బోలా చీఫ్ నస్రల్లాను అంతమొందించడంలో సూపర్ సక్సెస్ అయింది. హెజ్బోలాకు మద్దతుగా ఇరాన్ కదన రంగంలోకి దిగడంతో వార్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఇజ్రాయెల్ కు అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇరాన్ నుంచి వందల సంఖ్యలో మిసైళ్లు ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చాయి. ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని పలు నగరాలపై పడ్డాయి. ఏకకాలంలో భారీ మిసైళ్లతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడులతో ప్రజలు బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ పై 180 క్షిపణి దాడులు ప్రయోగించడంపై ఇరాన్ లో సంబరాలు మిన్నంటాయి. యుద్ధ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్, కమలా హారిస్. మిసైల్ దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని యుఎస్ ఆర్మీని ఆదేశించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత్ ఎంబసీ కోరింది. ఇంట్లోంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది. భారతీయులకు కావలసిన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చింది భారత ఎంబసీ. ఇరాన్ దాడులతో భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. థాయిలాండ్ లో ఒక బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒకసారిగా మంటలు రావడంతో 20 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ఉన్నట్టు అక్కడి అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా వరదలతో అల్లాడిన 14 రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది. ఏపీకి 1036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు, మహారాష్ట్రకు 1492 కోట్లు ప్రకటించింది. పితృపక్ష అమావాస్య సందర్భంగా ఉత్తరాదిన పెద్ద ఎత్తున పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పూజలు చేశారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దాంతో జనజీవనం స్తంభించింది. అకాల వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుజరాత్ లోని చౌపతి బీచ్ లో క్లీనింగ్ కార్యక్రమం ప్రారంభించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. బీచ్ లో చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ఢిల్లీ రాజ్ఘాట్ లో నివాళులర్పించారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మహాత్మాగాంధీ సేవలను స్మరించుకున్నారు. ఢిల్లీ రాజ్ఘాట్ లో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని విజయ్ ఘాట్ లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఆయన సేవలను స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆయన సమాధికి నమస్కరించి పుష్పాంజలి ఘటించారు. కొంచెంసేపు ధ్యానం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మహాత్ముడికి నివాళులర్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇతర నేతలతో కలిసి ఆయన గాంధీజీ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజ్ఘాట్ దగ్గర జాతిపితకు నివాళులర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్ దగ్గర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నివాళులర్పించారు.
హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మహాత్మాగాంధీకి అంజలి ఘటించారు. అరసవిల్లి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. భక్తులకు కనువిందు చేసింది ఈ అద్భుత దృశ్యం. వరంగల్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. బాలికను గర్భవతిని చేశాడు ఒక వృద్ధుడు. దీంతో వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. అరకులోయలో ఉరుములతో కూడిన వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 63,000 మంది భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ వీఐపీ బ్రేక్ టైంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించారు డిప్యూటీ సీఎం. సీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్న సీఎం వాలంటీర్ వ్యవస్థపై ఆలోచిస్తున్నామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు ఈవో శ్యామలరావు. ఈ నెల 4న సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు ఈవో. తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మీ ఇంటిపైకి ఒక్క బుల్డోజర్ రాదంటూ మూసి బాధితులకు కాంగ్రెస్ నేత మధుయాష్కి భరోసా ఇచ్చారు. అన్యాయంగా వస్తే కోర్టుకెళ్తానని హామీ ఇచ్చారు బాధితులకు మధుయాష్కి. ఏలూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారంలో కేసు నమోదైంది. సుబ్బలక్ష్మి రాజేష్ దంపతుల ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారి సుధాకర్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 1,17,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని విచారిస్తున్నారు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్నారు ఎంపీ సీఎం రమేష్. బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. రైల్వే ప్రయాణికులకు మరిన్ని మంచి సౌకర్యాలు కల్పిస్తామని ఎంపీ తెలిపారు. మచిలీపట్నంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. బాపూజీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో పర్యటిస్తున్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ముందుగా జీబీఎంసీ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు సంఘీభావం తెలుపనున్నారు షర్మిల. పోలవరం అథారిటీ సీఈఓగా తొలిసారి రేపు పోలవరానికి వెళ్లనున్నారు ప్రాజెక్టు అథారిటీ సీఈఓ అతుల్ జైన్. పోలవరం పనులను పరిశీలించే సీఈఓ సాగునీటి శాఖ అధికారులతో మాట్లాడనున్నారు. ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్రెడ్డికి కస్టడీ అనుమతించింది ఏసీబీ కోర్టు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు విచారించనుంది ఏసీబీ. గనుల లీజులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ద్వారకా తిరుమలలో పర్యటిస్తారు ఎంపీ పురంధేశ్వరి. చిన్న వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొంటారు పురంధేశ్వరి. కోనసీమ జిల్లా సన్నవెల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. స్వామి క్షమించు, దోషులను శిక్షించు అంటూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు అమలాపురం జనసేన పార్టీ నేతలు. వరంగల్లో మితిమీరుతున్నాయి మంత్రి కొండ సురేఖ అనుచరుడి ఆగడాలు. డ్యూటీలో ఉన్న పోలీసులకే అతను వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్న మంత్రి కొండ సురేఖ పర్యటనలో పోలీసులపై అత్యుత్సాహం చూపాడు నవీన్ రాజ్. శ్రీశైల మహాక్షేత్రం నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్లుండి అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. విదేశాల్లో భాగంగా అమ్మవారిని 9 అవతారాల్లో అలంకరిస్తారు. ఈ నెల 11న ప్రభుత్వం తరపున ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 12న జమ్మి చెట్టుకు శమి పూజ నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ స్కూల్ ఎదురు ఇంట్లో చోరీ జరిగింది. గోపాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో లేనిది గమనించిన దుండగులు తాళం పగలగొట్టి 80 గ్రాముల బంగారం, 130,000 నగదు ఎత్తుకెళ్లారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లిలో పొదుపు లీడర్ చేతిబాటం చూపారు. గ్రూపు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి 100,000 రూపాయలు కాజేశారు లీడర్ నాగేశ్వరమ్మ. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు సీఎం రేవంత్. జై జవాన్ జై కిసాన్ నినాదంతో రైతులు సైనికుల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన విషయాన్ని గుర్తు చేశారు. పుట్టపర్తిలో చెత్తా చెదారంతో నిండిపోయింది చిత్రావతి నది. చెత్తా చెదారాన్ని తొలగించి శ్రమదానం చేశారు సంస్కృతి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. మణిపూర్లో మరోసారి భారీ వర్షాలు భయపెడుతున్నాయి. నోని ప్రాంతంలో విరిగిపడ్డ కొండచర్యలు భారీ వరదలకు రహదారులు కొట్టుకుపోయాయి.
రహదారులను పూర్తిగా నింపేసిన మట్టిని భారీ జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. హర్యానా జైలు నుంచి డేరా బాబా విడుదలయ్యారు. 20 రోజుల పెరోల్పై రిలీజ్ అయ్యారు. భారీ భద్రత నడుమ ఆశ్రమానికి డేరా బాబాను తరలించారు. విమాన రాకపోకలపై యుద్ధ ప్రభావం పడింది. పశ్చిమాసియా మీదుగా పలు విమానాలు రద్దయ్యాయి. జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ వెనక్కి వెళ్లిపోయింది. ఓవైపు మిసైల్స్, మరోవైపు టెర్రరిస్ట్ కాల్పులు ఇజ్రాయెల్ దద్దరిల్లుతోంది. దీంతో ఇజ్రాయెల్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా షెల్టర్స్ లోకి వెళ్లాలని సైరన్ల మూత మోగుతోంది. రహదారులపై ఉండే నిర్మాణాల వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఉంటుందని చెప్పింది సుప్రీం. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరాన్నైనా గుడినైనా తొలగించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. విశాఖలోని స్పా మసాజ్ కేంద్రాలపై దాడులు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని స్పాలపై వస్తున్న ఫిర్యాదులతో విస్తృతంగా తనిఖీలు చేశారు. జమ్మూకాశ్మీర్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడతలో 69% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాల ప్రకటన ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. గాంధీనగర్లో 100 అంబులెన్స్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు మంత్రి రిషికేష్ పటేల్. బీహార్లో భారీ వర్షాలు వరదలతో అల్లాడుతున్న ప్రాంతాలను పరిశీలించారు సీఎం నితీష్ కుమార్. అధికారులతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు సందర్భంగా జీహెచ్ఎంసీ ఆఫీసులో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కమిషనర్ ఆమ్రపాలి. అంబానీ కుమారుడి పెళ్లికి ప్రజల సొమ్ము ఖర్చు చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. అదానీ అంబానీకి మోదీ డబ్బులిస్తున్నారని హర్యానా సోనీపట్ సభలో విమర్శించారు. భారత్లో పర్యటిస్తున్న జమైకా ప్రధాని ఆండ్రూతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అసోంలో బీజేపీ ఆందోళనకు దిగింది. మోదీపై ఖర్గే ప్రియాంక వ్యాఖ్యలను నిరసిస్తూ మోరేగావ్లో రోడ్డెక్కారు బీజేపీ కార్యకర్తలు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా నంద్యాలకు వెళ్లిన చెందిన విద్యార్థి సాహిత్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. డ్రాయింగ్ షీట్పై 3725 రంగురాళ్లతో గాంధీ చిత్రాన్ని రూపొందించి అభిమానం చాటుకున్నాడు. ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ నోటీసు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న మహారాష్టలో కాంగ్రెస్ వినూత్న ప్రచారం ప్రారంభించింది. మహిళల అదృశ్యం అంశాన్ని లేవనెత్తుతూ ముంబైలో లాపతా లేడీస్ పోస్టర్లతో క్యాంపెయిన్ చేస్తోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీజే వాడకంపై నిషేధం విధించారు. డీజే శబ్దాలతో చిన్నారులు వృద్ధులు ఇబ్బంది పడడంతో డీజేను నిషేధిస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ డీఈకి హైకోర్టులో ఊరట దొరికింది. ఆగస్టు 31న మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్తో డీఈ గొడవ పడడంతో డీఈని సస్పెండ్ చేశారు అధికారులు. కార్తీ అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సొంత గడ్డపై జేత్రయాత్ర కొనసాగించిన టీమిండియా బంగ్లాదేశ్ను 2-0 చిత్తు చేసింది. వ్యూహాత్మకంగా దూకుడుగా ఆడిన రోహిత్ సేనా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై వరుసగా గెలుస్తూ ప్రపంచ రికార్డు సృష్టించింది టీమిండియా. సొంత గడ్డపై భారత్కు ఇది వరుసగా 18వ టెస్ట్ సిరీస్ విజయం. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు ఈ రికార్డు లేదు. 2012 తర్వాత టీమిండియా సొంత గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోలేదు. సొంత గడ్డపై 53 టెస్టులు ఆడిన మెన్ ఇన్ బ్లూ ఏకంగా 42 మ్యాచ్లలో గెలిచి 4 టెస్టులను మాత్రమే కోల్పోయింది. 7 డ్రాగా చేసింది. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు అశ్విన్. టెస్టుల్లో మురళీధరన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలవగా అశ్విన్ కూడా బంగ్లాతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలిచి ఆ రికార్డు సమం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాతో 2వ టెస్టులో కూడా అద్దరగొట్టాడు భారత బౌలర్ అశ్విన్. 2 టెస్టులలో కలిపి 104 పరుగులు 11 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకంగా మారాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు.